నాడు ఉద్యానం అంటే ఉద్యానవనం. అలాంటి ఉద్యానం ప్రాంతంలో ఎందుకు పుట్టామా అన్న ఆవేదని నిత్యం వారిని వెంటాడుతూ ఉండేది. కారణం దశాబ్దాలుగా గుండెల్ని పిండేసే కిడ్నీ బాధలు. వైద్యం కోసం ఇల్లు ఆస్తులు అమ్ముకున్నా మందులకు డయాలసిస్ కు డబ్బులు చాలని పరిస్థితి. గత 40 ఏళ్లలో ఉద్యానం ప్రాంతం దయనీయ జీవితం ఇది. పాలకులు మారుతున్నారు గాని అక్కడి సమస్యను ఎవరూ పరిష్కరించలేదు. కానీ నేడు జగనన్న అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ఉద్యానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి అలసిన ఉద్యానానికి సరికొత్త వెలుగునిచ్చారు. ₹700 కోట్ల పెట్టుబడితో వైఎస్ఆర్ సుజలధార మరియు 85 కోట్ల ₹200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని ప్రారంభించి చరమగీతం పాడింది జగనన్న ప్రభుత్వం. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా ఆ ప్రాంతానికి 104 కిలోమీటర్లకు పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడం కోసం ఏకంగా 1047 కిలోమీటర్ల పొడవున భూగర్భ పైప్ లైన్లు నిర్మించారు. ఇప్పుడు ఉద్యానం వాసులకు నీటి బెంగలేదు. నిత్యం స్వచ్ఛమైన నీరు అందుతోంది. అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది. కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్ ఉంది. 40 ఏళ్ల ఉద్యానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి ఆ ప్రాంతానికి ఊపిరిపోసిన సీఎం జగన్ కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు.